నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి ఇందాక మనం అనుకున్నట్టుగా మన ఆరోగ్యం ఆహారం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఆహారం గురించి మనకు ఎలా తెలుస్తుంది రుచి వల్ల తెలుస్తుంది ఆ రుచి మనకు ఎలా తెలుస్తుందండి ఈ నాలుగు ఉండడం వల్ల మరి బేసిక్గా ఆ నాలుగు గురించి తెలుసుకుంటే గనక ఏ రుచులు పంపించాలి ఏ రుచుల్ని పంపించకూడదో మనకు అర్థమవుతుంది కదా అందుకే డాక్టర్ గారిని ఈరోజు దేహమే దేవాలయంలో భాగంగా నాలుక గురించి విశ్లేషణ అడుగుదాం అయితే డాక్టర్ గారు అయ్యా అసలు ముందుగా నాలుక రుచి ఒక్క పని చేస్తుందా లేకపోతే వేరే పనులు ఏమైనా చేస్తుందా అండి మనందరికి ఇష్టం కాబట్టి దాని పని అదే అనుకుంటాం దానికి ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయమ్మా నాలుక లేకపోతే అసలు మనిషికి మాటే రాదు ఇక నాలిక లేని మనిషి అంటే పశువుతో సమానమే మాట రాదు కాబట్టి ఈ నాలిక వల్ల లాలాజల ఉత్పత్తి కూడా బాగా జరుగుతుంది నోట్లో లాలాజలము అంటే జీర్ణాది రసము ఇది అంత కదులుతూ ఉంటే లాలాజలం అంతా స్రవిస్తూ ఉంటుంది నాలిక ముఖ్యంగా చేసే పని ఉందండి పదార్థాలను మనం రోట్లో వేసి రుబ్బేటప్పుడు ఒక చేత్తో రుబ్బుతుంటే నలిగిన పప్పే నలుగుతూ ఉంటుంది బద్దలు పక్కకి వెళ్ళిపోతాయి పప్పు సమానంగా నలగాలంటే ఏం చేయాలమ్మా ఇంకో చేతు ఇంకో చేత్తో ఎగేస్తూ ఉండాలి మరి నాలిక లేదనుకోండి ఎగేయటానికి ఉండదు ఇక పంటి కింద పడ్డాయో పడుతుంటాయి మిగతావన్నీ అవన్నీ మొక్కలు మొక్కలుగా లోపలికి పోతుంటాయి అంచత పైన దంతాలు కింద దంతాలు మధ్యలో ఎప్పుడూ నాలిక వాటి కింద పడకుండా మధ్యలో ఎగేస్తుంటుంది మనం కూడా చూస్తే అప్పుడప్పుడు ఎగేసేటప్పుడు ఈ చేయి కూడా కాస్త బండ కిందకో అవును దెబ్బలు కూడా తగులు తగులుతుంటాయి కానీ నాలిక మాత్రం సహజంగా రోజు కొన్ని వేల సార్లు వెళ్తుంటుంది పళ్ళ సందుల్లోకి అయినా సరే దానికి అంత ప్రాక్టీస్ అంటే అటు తోస్తుంది తప్పుకుంటుంది అంత చాకచక్య ఉంటుంది అన్నమాట ఇక దంతాలను క్లీన్ చేయడానికి కూడా నాలుగు బలే పనికి వస్తుంది అందుకనే మీరు చూడండి పొక్కులించడానికి నీళ్ళు ఇవ్వనుకోండి తిన్నాక నాలుగు పెట్టే నోరంతా క్లీన్ చేసుకుంటారు జంతువులకైతే ఈ నాలుకే పిల్లలకు స్నానం చేయించడం చంటి బిడ్డలు మలమూత్తరాదులకి వెళ్తే వాటిని తినేసి క్లీన్ చేయడం కూడా నాలుకే పొండ్లు గాయాలైతే నాలుగుతోనే క్లీన్ చేసుకుంటాయి ప్రతి జంతువుకి నాలుకే క్లీనింగ్లా ఉపయోగపడుతుంది కానీ మనకి ఇది చేయలేం కాబట్టి కనీసం దంతాల వరకు మనం క్లీన్ చేసుకోవచ్చు అందుకని ఇలాంటి అనేక పనులు చేస్తూ రుచిని తెలియజేసే ప్రధానమైన పని ఇదొక్కటి కనుక తెలియజేయకుండా ఉంటే అసలు మన జీవితం ఎంత బాగుండేదనండి కానీ రుచి ఒక్కటి బాగా తెలియజేసేసరికి ఆ రుచి అనే మాయిలో పడిపోయి మనం ఏదో ఊబిలో ఇరుక్కున్న మనిషిలాగా గిలగిల కొట్టుకుంటూ దీని నుంచి బయటపడలేక జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు అని మనిషి ఆరోగ్యవంతుడైనా ఈ నాలుగు చేసే సహాయమే మనిషి రోగైనా ఈ నాలుగు చేసే మోసమే అందుకని దీని గురించి కాస్త తెలుసుకుని ఆలోచించగలిగితే ఆరోగ్యం మన సొంతం అన్నమాట అయితే డాక్టర్ గారు నాలిక చూడడానికి చిన్నగానే అనిపించినా కూడా దానికి వేరే భాగాలు ఉంటాయి కదండి అవునమ్మా మరి ఏ భాగాల్లో ఏ టేస్ట్ మధ్య ఉంటాయండి నాలిక చివరి భాగంలోనండి ఇలాంటి చోట తీపి బాగా తెలిపే రిసెప్టార్స్ ఉంటాయి మిగతా అన్ని భాగాల్లో తీపి తెలుస్తుంది కానీ ఈ పార్ట్స్లో మాత్రం తీపి స్పష్టంగా క్లియర్గా ఎక్కువ డోసుల్లో తెలుస్తుంది అన్నమాట ఈ నాలిక ఇక్కడి నుంచి ఈ పక్కకు వచ్చామనుకోండి ఈ పక్క ఇటుపక్క ఉప్పు టేస్ట్ ఇక్కడ బాగా తెలుస్తుంది ఆ తర్వాత ఆ నాలిక ఆ సైడు ఈ సైడు అన్నమాట పులుపు టేస్ట్ బాగా తెలుస్తుంది చేదు సెంటర్లో బాగా తెలుస్తుంది కారం ఉందనుకోండి నాలిక మొత్తానికి తెలుస్తుంది ఒక్కటే స్పెషల్ ఈ నాలుకలో ఏర్పాట్లు అట్లా ఉంటాయి ఈ టేస్ట్ బడ్స్ అనేవి నాలుగు వేల నుంచి పదివేల వరకు రుచిని తెలిపే గ్రంథులు అంటారు టేస్ట్ బడ్స్ తెలుగులో ఇవి అంత సంఖ్యలో నాలిక మీద ఆక్రమించి ఉంటాయి టేస్ట్ బర్డ్స్ అనేవి నాలుగు మీదే కాకుండా అంగుటికి ఉంటాయి ప్రక్కలమట బొగ్గలకి ఉంటాయి మెయిన్గా ఇక్కడ ఉంటాయి కొద్ది మోతాదులు అంగుటికి ఉంటాయి అందుకనే మనం నాలుగు మీద పెట్టుకున్నంత మాత్రాన టేస్ట్ ఎప్పుడూ తెలియదండి ఇది అంగుటికి కానిప్పుడే టేస్ట్ తెలుస్తుంది ఇక్కడి నుంచి మెదడుకి వెళ్ళే నరాల ద్వారా డైరెక్ట్గా ఇంటించి టేస్ట్ బ్రెయిన్కి వెళుతుంది పదార్థం నాలుగు మీద పెట్టుకున్న అంగుటికి తగిలిచ్చినప్పుడే అంగుటి నుంచి మీకు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇది పలానా రుచి ఇది బాగుంది ఇది బాగోలేదని అక్కడి నుంచి మనకి సమాచారం వస్తుంది అన్నమాట అయితే డాక్టర్ గారు ప్రతిదానికి ప్రతి కణానికి మరణము పుట్టుక ఉన్నట్టు టేస్ట్ బడ్స్ కూడా చనిపోతాయండి అన్ని కణజాలానికి ఒక ఆయుర్దాయం అనేది ఫిక్స్ అయి ఉంటుందమ్మ నాలుగు మీద ఉండే రుచిని తెలిపే గ్రంథులకి ఆయుర్దాయం ఏడు రోజుల నుంచి పది రోజులు వాటి ఆయుర్దాయం రోజుకి కొన్ని వేల కణాలు వయసు అయిపోయి చనిపోతుంటాయి అనుకోండి కొత్త కణాలు కొన్ని వేలు తిరిగి పుడుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు అట్లా రిప్లేస్ అవుతూ ఉంటుంది అనమాట అయితే డాక్టర్ గారు చాలామంది ఇది తిన్నాను అది తిన్నాను నాలుగు చచ్చిపోయింది అప్పటి నుంచి అని అంటూ ఉంటారు మరి అదేంటండి మామూలుగా నాలుగి చచ్చిపోవటం అంటే ఏముండదండి ముసలి కూడా నాలుగు బాగా పనిచేస్తుంది అసలు అందుకనే ముసలోళ్ళకి భోజనాలు పెడతామంటే మరీ కష్టం అండి వస్తమానం పేచీలు ఎక్కువ అవును కాకపోతే వాళ్ళు అంటుంటారు నా నాలుగు చచ్చిపోయిందని వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు టేస్ట్ తెలియదండి ఇప్పుడు పొట్ట ప్రేగులు బాగోనప్పుడు నోట్లో కానీ గొంతులో కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నా ప్రేగులో వ్యర్థాలు ఎక్కువ పేర్కొని టాక్సిక్ లోడ్ ఎక్కువ ఉన్నా ఈ నాలిక మీద టేస్ట్ పట్స్ పైన కోటింగ్ వచ్చేస్తుంది అనమాట ఈ కోటింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రుచిని తెలిపే గ్రంథుల మీద పదార్థం సరిగా వెళ్ళి ఆనదు ఇది వెళ్ళి పదార్థం ఉన్న అంగుడికి తగిలినప్పుడు ఈ కోటింగ్ అడ్డుగా ఉంటుంది అందుకని జ్వరం వచ్చినప్పుడు మీకు రుచి తెలియదు అందుకని వీళ్ళకి ఎవరికన్నా శరీరంలో ఉన్న అనారోగ్యాల కారణంగా రుచిని తెలుసుకునే శక్తి నాలికి మీద కోటింగ్ ద్వారా తగ్గిపోతుంది అందుకని వీళ్ళకి ఏది తిన్నా రుచించట్లేదు కాబట్టి నా నాలిక చచ్చిపోయింది అని అంటాలో అర్థమదనమాట అందుకని నాలిక మీద కోటింగ్ ఎక్కువగా ఉంటున్నదా అది చేదుగా ఉంటున్నదా మీకు జీర్ణకోశ సంబంధమైన భాగాలలో వ్యర్థాలు ఎక్కువ నిలవున్నాయని లేకపోతే బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది శరీరం ఎక్కడో ఇబ్బందులు పడుతుందని ఈ కోటింగ్ ద్వారా హెచ్చరిస్తూ ఉంటుంది అంచేత ఈ కోటింగ్ ఎక్కువ మొత్తంలో తెల్లగా పట్టడం అనేది ఆరోగ్య లక్షణం కాదమ్మ అసలు మనుషులు న్యాచురల్ ఫుడ్ తింటే అసలు వండకుండా న్యాచురల్ ఫుడ్ పొయ్యి మీద పెట్టకుండా పండ్లు గింజలు తినేటప్పుడు రాదండి అరుగుదల సరిగా లేని వారికి ఆకలి లేని వారికి ఇండైజెషన్ సమస్యలు ఉన్న వారికి ఇక్కడ కోటింగ్స్ ఎక్కువ వస్తాయి వీళ్ళకి అజీర్ణ సమస్యల వల్ల రుచి తగ్గిపోతూ వస్తుంది ఇలాంటి లక్షణాలు అట్లా అంటుంటారమ్మ అంతే అయితే డాక్టర్ గారు అమ్మా మరి కొన్ని ఫుడ్స్ తినడం వల్ల నాలుగు చచ్చిపోతుంది లేకపోతే టేస్ట్ బడ్స్ పనిచేయడం మానేస్తాయి కొన్ని ఫుడ్స్ తినడం వల్ల బాగా పనిచేస్తాయని ఏమన్నా ఉంటుందండి ఈ నాలుగు మీద ఉండే టేస్ట్ బడ్స్ అండి మామూలుగా జీవితకాలం వరకు హెల్తీగానే ఉంటాయి మన అలవాట్లు ఆహార నియమాలు మంచిగా లేనప్పుడు ఇవి చనిపోతూ ఉంటాయి తక్కువ వయసులో టేస్ట్ పట్స్ని ఆయుర్దయం రాకుండా ముందే చంపే ఆహార అలవాట్లు ఏమిటంటే అతి వెచ్చటవి కాలే కాలే టీ తాగుతుంటారు కొంతమంది దానివల్ల చూడండి తాగిన తర్వాత కూడా నాలుగు మీద పొక్కులు వస్తాయి అలాంటప్పుడు టేస్ట్ పట్స్ టెన్ డేస్ ఉండాల్సినవి మూడు నాలుగు రోజులకు చచ్చిపోతాయి ఒకసారి మొదటి రోజునే చచ్చిపోవచ్చు పుట్టిన కణాలు ఓకే అతి వేడి వేడి మంచిదే కానీ అతి వేడి మంచిది కాదు అతి చల్లదనం డీప్లో పెట్టి బాగా చల్లగా తింటారు అనుకోండి టేస్ట్ పడ్స్ ముందు చచ్చిపోతాయి అతి వెచ్చదనం అతి చల్లదనంతో పాటమ్మా మెయిన్గా ఎక్కువ టేస్ట్ బట్స్ చనిపోయేది యాసిడిక్ ఫుడ్స్ అంటే పంచదార కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ యాసిడ్ ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్లో రకరకాల కెమికల్ కాంపౌండ్స్ కలుపుతారు కదమ్మా ఇవన్నీ యాసిడిక్ నేచర్ ఉంటాయి అన్నమాట ఈ యాసిడ్ ఫుడ్స్ వల్ల ఈ టేస్ట్ బట్స్ చనిపోతూ ఉంటాయి పాటు అండి ముఖ్యంగా మసాలాలు బాగా వేసినవి అతి ఘాటుగా ఉండేవి వీటి యొక్క ఇరిటేషన్ కూడా అవి త్వరగా చనిపోతాయి అందుకని ఈ టేస్ట్ బడ్స్ చనిపోయిన ప్లేస్లో కొత్తవి తిరిగి పుట్టేస్తూ ఉంటాయి నష్టమేమి లేదు కాకపోతే ఇలాంటి ఆహారాలు తీసుకున్నందుకు కొన్ని సంవత్సరాలకి నాలుగు మీద ఉండే టేస్ట్ బడ్స్ యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది అందుకని ముసలివారికి టేస్ట్స్ కొంచెం తెలియపడానికి కారణం ఇలాంటివి ఏజ్లో బాగా వాడినందు వల్ల ఆ టేస్ట్ బడ్స్ యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది పుట్టిన కణాలు కూడా వీక్ అయిపోతాయి ఈ ఫుడ్స్ వల్ల తరిగా చేయవు అయితే డాక్టర్ గారు చాలామంది కాఫీలో పంచదార వేసుకోవడము పెరుగులు ఉప్పు వేసుకోవడం మానేస్తారు ఆరోగ్య రీత్యా మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తర్వాత అలవాటు అయిపోతూ ఉంటుంది మరి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటారండి నాలిక మీద రుచిని తెలియజేసే టేస్ట్ బడ్స్కి ఆయుర్దాయం అయిపోయి ఈరోజు కొన్ని వేలు చనిపోతాయి అనుకుందాం చనిపోయిన కొత్త కణాల ప్లేస్లో ఈరోజు మళ్ళీ ఒక మూడు వేలు చచ్చిపోయినాయి అనుకోండి మూడు వేల కణాలు కొత్తవి పుట్టేస్తాయి ఈ పుట్టిన కొత్త కణాలకి పుట్టిన కానించి పంచదార లేని కాఫీ ఈరోజు టేస్ట్ చూసినాయి కాబట్టి నాకు బాగున్నాయి అంటాయి మిగతా నాలుగు మీద పదివేల కణాలు ఉన్నాయి అనుకోండి ఏడు వేల కణాలు పాతాయి అవి పంచదారతో కాఫీ తాగినాయి అవన్నీ అంటే నాకు ఇది భలే బాగుంది ఈరోజు పంచదార లేదు గట్టి నాకు ఇది బాగోలేదు అంటే ఆ సెన్సేషన్ స్పష్టంగా కనిపెట్టేస్తాయి రేపు రెండో రోజు ఇంకొక రెండు వేల కణాలు మూడు వేల కణాలు మళ్ళీ కొత్తవి పుడతాయి ఈరోజు పుట్టిన కణాలు రేపు పుట్టిన కణాలు మొదటిసారి ఆటోమేటిక్గా పంచదార లేని కాఫీని ఎక్స్పీరియన్స్ చేసినాయి వీటికి పుట్టిన నుంచి ఇదే తాగుతున్నాయి కాబట్టి ఇవి బాగున్నాయి అంటే పాత కణాల పర్సంటేజ్ తగ్గుతున్నది కొత్త కణాల పర్సంటేజ్ పెరుగుతున్నది ఇట్లా ఆరేడు రోజులు తాగేసరికి లేదా పది రోజులు త్రాగేసరికి ఈ నాలుగు మీద ఉండే టేస్ట్ పట్స్ మొత్తం టోటల్గా చేంజ్ అయిపోతాయి అందుకని పుట్టిన కణాలకు పుట్టినప్పటి నుంచి పంచదార లేని కాఫీ అలవాటైంది కాబట్టి పది రోజుల్లో అన్నీ బాగున్నాయి అంటాయి అందుకని మొదట ఐదారు రోజులు వారం రోజులు మా ఇబ్బంది పడటంలో కారణం ఏమిటంటే పాత టేస్ట్ పట్సు కొన్ని తినున్నాయి ఉన్నాయి కొత్త టేస్ట్ పట్స్ ఇది బాగున్నాయి అంటాయి ఈ ఘర్షణ కొన్ని రోజులు గడిచేసరికి మొత్తం చేంజ్ అయ్యేసరికి అన్ని ఆహార పదార్థాలు ఆటోమేటిక్గా అలవాటు అట్లాగే ఉప్పు లేని పెరుగన్నం వారం రోజులు పది రోజులు బాగోదు ఆ తర్వాత ఉప్పు లేని పెరుగన్నమే బాగుంటుంది పంచదార లేని కాఫీనే బాగుంటుంది చివరికి పంచదార మామూలుగా వేసిస్తే వాళ్ళకి పానకం తాగినట్టు ఉంటుంది అవును డాక్టర్ గారు తినగ తినగా వేమో నుండు ఎంత మంచి సామె చెప్పారో మన పెద్దలు చూడండి నాలుకని ఒక్కటి కనుక మనిషి కంట్రోల్ చేసుకోగలిగితే జీవితమే బాగుంటుంది అందుకని టేస్ట్ బడ్స్ మారటం అనేది ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఇలా అలవాటు చేసుకుంటే మంచిది అయితే డాక్టర్ గారు మరి బెత్తడ అన్న కూడా నాలుక వల్లే మనం చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాం మరి రుచిని చక్కగా ఆస్వాదించాలంటే ఏం చేయాలంటారండి రుచిని ఆస్వాదించాలని వేడివేడిగా భోజనం పెట్టుకుని మంచిగా సిద్ధమై కూర్చుంటున్నారు కానీ మైండ్ ఎక్కడో ఉంటే టేస్ట్ తెలియదు అండి అందుకని సైంటిఫిక్గా ఉన్న ప్రూఫ్ అనమాట ఇక్కడ నుంచి ఈ నర్వస్ ద్వారానే మెదడుకి వెళుతుంది ఆ మనసు ఏ టీవీ చూస్తానో ఏదో కబుర్లోని ఎక్కడెక్కడో ఉద్యోగ వ్యాపారాల గురించి మానసిక సంబంధమైన ఒత్తిళ్ళ గురించి ఆలోచిస్తున్నారనుకోండి టేస్ట్ అసలు తెలియదు అందుకని భోజనం చేసేటప్పుడు మనసు అనేది ఎంత కూల్గా ఎంత కామ్గా ఎంత బ్యాలెన్స్గా ఉంటే మీ రుచి అన్ని రెట్లు ఎక్కువ తెలుస్తుంది అందుకనే మన పెద్దలు తినేటప్పుడు మాట్లాడద్దు ఏమి చూడొద్దు ఏమి చేయొద్దు చక్కగా దాని మీదే మనసు పెట్టి అంటారు కోటి విద్యలు కోటి కొరకే ఆ కూడు సంతృప్తికరంగా రుచికరంగా తినాలని అందరూ కోరుకుంటారు అది బాగా తెలియాలంటే మనసు భోజనం చేసేటప్పుడు ఇక్కడ పెట్టాలన్నమాట అందుకని ఈ మనసు అంత ముఖ్యం కాబట్టి కాస్త ప్రశాంతంగా కూర్చుని తీరిగ్గా మెల్లగా నములుతూ చప్పరిస్తూ తినండి మీరు ఆనందం ఏదైతే కోరుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ పొందే అవకాశం ఇక్కడ వస్తుంది అనమాట విన్నారు కదండి ఈ నాలుగు అంగుళాల నాలుకే మనకి చక్కగా ఆహారం రుచి తెలుస్తూ ఉంటుంది కానీ నాలుగు అంగుళాల నాలుకే కూడా మనల్ని మోసం చేసి అనారోగ్యం పాలు చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మరి అందుకే డాక్టర్ చెప్పినట్టు దీన్ని ఎలా మోసం చేయాలన్న టెక్నిక్ని చక్కగా విన్నారు కదా ఇక్కడ నుంచి నాలుగు మీద ధ్యాస పెట్టండి తినే ఆహారం మీద కూడా ధ్యాస పెట్టండి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి